నమస్తే అన్న. ఏం పేరు అన్న? నమస్తే, నా పేరు వెంకన్న. ఎవరే? ఎవరే జటమల. ఏం చేశారన్న? ఎట్లుంది ఇక్కడ గవర్నమెంట్? ఎట్లుంది కేసీఆర్ పాలన? ఎట్లుంది గవర్నమెంట్? మంచిగానే ఉంది. రైతు బంధు ఇస్తుంది, కళ్యాణ్లకి ఇస్తుంది, అన్ని పథకాలు మనం తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర అయితే సారు కాదని అయితే పోయేది లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ పడ్డది, ఇప్పుడు నామినేషన్ల గడువు కూడా దగ్గర పడుతుంది, పోటాపోటీగా ప్రచారం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ప్రచారం స్టార్ట్ చేయాలనుకుంటారు. మేమంటే మేము గెలుస్తామని అంటారు ఇప్పటికే. మీరేమనుకుంటారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు, ఎవరికి ఓట్లు వేయాలనుకుంటారు? మా దగ్గర అయితే సార్ అయితే గెలుస్తారు ఖచ్చితంగా. ఎవరు? అది తెలంగాణలో, టోటల్ తెలంగాణలో. తెలంగాణ అంటే పత్తులే అటు ఇటు పొత్తు చూడటం అంత తెలంగాణ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. ఈసారి పొత్తు ఎవరితో లేదు కదా బీఆర్ఎస్కి అయితే? తప్పదు కదా, పొత్తు అన్నప్పుడు ఏదో ఓటు చేసి వాళ్ళు తీసుకుంటారు. అంటే పొత్తు పెట్టుకుంటా అంటారా? మీరు తీసుకోవాలి కదా, నేను తీసుకో. సీట్లు లేకపోయినాక ఏం చేస్తారు మరి? ఆహా, అంటే ఇప్పుడు సీట్లు తగ్గుతాయి అంటారా? బీఆర్ఎస్ వస్తుంది అంటారు, రాదంటారు? కొద్దిగా తగ్గేటట్టు ఉన్నది అన్నారు. ఎందుకు అట్లా అట్లేం తగ్గుతుంది అంటారు? అంటే అంత కాంగ్రెస్ అన్నట్టుగా కొంచెం, అంటే మన దగ్గర ఏం లేదులే. కాకపోతే అంటే పక్క నియోగవర్గాలలో ఇక అయితేనే కదా, లోలు అవి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు ఇటు రానియకపోవడు, తిరగనియకపోవడు, అది ఇది దాన్ని బట్టి కొంచెం తగ్గుతుందేమని అనుకుంటాను. మీరేమనుకుంటారు, ఏదో వస్తుంది అనుకుంటారు కాంగ్రెస్? టీఆర్ఎస్ ఫామ్ అవుతుంది. ఎట్లుంది తెలంగాణలో అంటే మీకేనా వాడే టాక్ ఏంది కాంగ్రెస్ వస్తుంది అనుకుంటారు? కాంగ్రెస్ కొంచెం అంతర్గానే సర్వేలో అయితే అదే వస్తుంది. చెప్పలేము అవి దగ్గరికి వచ్చినాక ఎట్లుంటుంది అన్నది తెలియదు. మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఈ టీఆర్ఎస్ఏ టీఆర్ఎస్ వస్తాను. ఆయన వస్తేనే కదా మనకు అన్ని. ఎట్లుంది అభివృద్ధి? ఎట్లుంది తెలంగాణలో పనులు? ఎట్లున్నాయి అభివృద్ధి? ఏంది కొందరికి అంతే, కొందరికి అందయి. అందనోళ్ళు అనుకుంటారు ఇది పోవాలి రావద్దు అది ఇది మేము వేయం అది అంటారు. కానీ ఏతారు, వేయకపోతే ఎటు పోతారు, వేయకపోతే మళ్ళీ మళ్ళీ ఎప్పటికి పోయి మళ్ళీ అదే అవుతుంది. ఓకేనా?